ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల విద్యార్థినీలకు పట్టణ సీఏ మురళీకృష్ణ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిదని ఉపాధ్యాయులను కొనియాడారు. ఎస్ఏ బ్రహ్మనాయుడు పర్యవేక్షణలో విద్యార్థులతో మమేకమై సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, మహిళలపై అఘాయిత్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం సీఐ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ, అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థినీలపై జరిగే అఘాయిత్యాల దృష్ట్యా అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేయకూడదని సూచనలు ఇస్తూ వాటిపై అవగాహన కల్పించామని తెలియజేశారు. విద్యార్థులు అవసరమైతే తల్లి, టీచర్ లేదా వారానికి ఒకసారి లేడీ కానిస్టేబుల్ మీ వద్దకే వస్తారని వారిని సంప్రదించి సమస్యలు తెలపాలని కోరారు. సుల్లూరుపేటలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బాలికలతో సుమారు 1000 మంది బాలికలు ఉన్నారు. అక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉండటం జరిగింది. వారందరితో కూడా గురుకుల వచ్చిన రోజు ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వారికి ముఖ్యంగా డ్రగ్స్, ఈ గ్యాంగ్లర్ కానీ ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకుంటే వచ్చే నష్టాలు, అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో ఈ స్మార్ట్ ఫోన్స్ మీద అవగాహన కల్పించడం, వాటి వల్ల కలిగే అనర్థాలు, ఫేస్బుక్ కానీ స్టేటస్లు పెట్టడం వల్ల కానీ, ఫోటోలు అప్లోడ్ చేయడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో పెట్టడంలో జరిగే నష్టాల గురించి కానీ, అదేవిధంగా ఈ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఏదైనా లింక్స్ రావడం, అదేవిధంగా ఏపీకే ఫైల్స్ వస్తాయి, ఆ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన కాంటాక్ట్స్ కానీ, మన ఇన్ఫర్మేషన్ అంతా కానీ, మన వాట్సాప్ అంతా కూడా వాళ్ళ చేతులకు, వేరే ఇతరుల చేతులకు వెళ్ళే ప్రమాదం ఉంది సంగతి చెప్పడం, అదేవిధంగా ఒక అన్నోన్ వీడియో కాల్స్ వస్తే ఎందుకు యూజ్ చేయకూడదు, ఆ చేయడం వల్ల జరిగేటువంటి అనర్థాల గురించి చెప్పడం కానీ, అదేవిధంగా ఈ బ్యాంక్ ఫ్రాడ్స్, చిన్న చిన్న ఓటీపీ, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించుకుని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ నేరస్తులు ఇంతమంది దొంగతనాలు చేసేవాళ్ళు అవన్నీ మనకి తెలుస్తూ ఉండే, ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్ అవడం వల్ల మనకి ఓటీపీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసినట్టుగా ఓటీపీ అడుగుతారు, మేడం మీరు ఓటీపీ వచ్చిందండి, మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తున్నామని, అయితే మీ పాన్ కార్డు అప్లోడ్ చేస్తున్నాం అని చెప్పి అడుగుతారు. జనరల్ ఏంటంటే వృద్ధులు, పెద్దవాళ్ళు, కొంచెం నిరక్షరాస్యంగా ఉండేవాళ్ళు సడన్ గా బ్యాంక్ నుంచి అడిగారు కదా మాకు నెంబర్ వచ్చిందని చెప్పి నెంబర్ చేయడం వల్ల, వారు ఏదైతే దాచుకొని ఉంటారో, కష్టపడి సంపాదించుకున్న మనీ ఏదైతే ఉంటుందో బ్యాంక్ లో పెట్టుకున్నది, దాన్ని వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. విధంగా ఈరోజు సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ లేటెస్ట్ సైబర్ నేరాల గురించి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన వెళ్తే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఎక్కడైనా బయట ప్రపంచం జరిగేటప్పుడు వారికి ఏదైనా కష్టాలు ఎదురైనా కానీ వాళ్ళ ఊరు ఎక్కడ అప్రోచ్ చేయాలి, ఎట్లయినా బ్యాంకులో ఫ్రాడ్ అయితే 1930కి మనం కనుక కాల్ చేసినట్టయితే వాళ్ళు ఫామ్ పంపిస్తారు, మన అమౌంట్ ఏ బ్యాంకులో నుంచి ఎక్కడికి ఎంత పోయింది, ఏ పెయిన్ అంటే మన మన బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ నెంబర్ కనుక 2 గంటలు ఇమీడియట్ గా దాంట్లో కనుక మనం నింపి ఆ 1930 అప్లోడ్ కనుక చేస్తే ఇమీడియట్ గా కన్సర్న్ బ్యాంక్ కి నోటీస్ వెళ్తుంది. ఆ కన్సర్న్ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకు వెళ్తుందో వాళ్ళకి కూడా ఆ నోటీస్ వెళ్ళి ఇమీడియట్ గా ఆ అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే ముందు మనం నష్టపోయిన అమౌంట్ ఏదో ఒక బ్యాంకులో ఆగడం జరుగుతుంది అన్నమాట, ఫ్రీజ్ అయ్యి అక్కడ ఉంటుంది. కాబట్టి దొంగ చేతికి ఎవరైతే నెరగారు ఉన్నాడో వాడి చేతికి వెళ్లకుండా చేయాలంటే, ఇది అందరూ ఉండాలంటే కొంచెం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఎక్కడో విలేజ్లు జరగవచ్చు, దూర ప్రాంతం జరగవచ్చు, పోలీస్ స్టేషన్ వెళ్ళి వచ్చేలోపు వాడి ఆ అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి 1930కి కాల్ కనుక చేస్తే కొద్దిగానే మరి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా అడగరు. వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన అకౌంట్ ఏ నెంబర్ నుంచి వాళ్ళకి డబ్బులు పోయినాయి, అది మనం ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరుగుతారు. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా విద్యార్థులు అవగాహన కల్పించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో వారి పట్ల కనుక లైంగిక వేధింపులు కానీ, ఈ సమాజంలో జరుగుతున్న వేధింపులు కానీ, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎదుర్కోవాలంటే మీ తల్లిదండ్రులు కానీ, మీ ఉపాధ్యాయులకు కానీ మీరు తెలియజేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది భయంతో చెప్పడమ్మా, కాబట్టి ఈ చెప్పడం అనేది ఎప్పుడైతే ఆడపిల్లలు భయపడటం అలవాటు పడతారో, నేరస్తులు ఏం చేస్తారు అంటే వాళ్ళ అధైర్యాన్ని ఆసరాగా చేసుకొని వారి మీద లైంగిక దాడులు చేస్తారు. కాబట్టి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ తల్లికి కానీ, గురువు ఎవరైతే పాఠశాల విద్యార్థులకి ఉపాధ్యాయులు ఉంటారో వారికి కానీ తెలియజేయకండి. ఇమీడియట్ గా మహిళా పోలీసులు పంపించి మీకు ఏదైనా సమస్యలు ఉండాలి కానీ, నెలకు ఒక రోజు గురుకుల పాఠశాలకి ఒక మహిళా కనిష్టాలను పంపించి వారికి ఉండేటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ఆ అమ్మాయి ఆ మేడం గారితో మాట్లాడే విధంగా హామీ ఇచ్చాము. అదేవిధంగా వారు ఏదన్నా
ఉన్నత చదువులకి అంటే ఇంటర్మీడియట్ తర్వాత కానీ ఎంత తర్వాత కానీ ఏం చదువుకోవాలి, ఏమేమి చదువుకోవచ్చు, అందరు ఇంజనీరింగ్ చేయాలా లేకపోతే ఏం చదువుకోవచ్చు, ఐటీఐలు ఇట్లా ఏమైతే ప్రొఫెషన్స్ ఉందో ఒక చాట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ప్రిపేర్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ ఇట్లాంటి సైబర్ నేరాలు కానీ ఈ మాదక ద్రవ్యాలు కానీ బారిన పడితే జరిగే నష్టాలు వాటి గురించి వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.